యూట్యూబ్లో ఎంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు, ఎంత మంచి షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కూడా షార్ట్ ఫీడ్లోకి వెళ్ళనే వెళ్ళట్లేదు, షార్ట్ ఫీడ్లోకి వెళ్ళండి నాకు వ్యూస్ ఎలా వస్తాయి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 80% కంటే ఎక్కువ వస్తుంది, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కనీసం లాంగ్ వీడియోస్ వాళ్ళలాగా నాది ఓన్ స్క్రీన్ మీద సజెస్ట్ చేసినా బాగుంటుండే, అక్కడి నుండైనా వ్యూస్ వస్తుండే, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నావేనైతే బాధపడుతున్నారు చాలామంది షార్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. అయితే యూట్యూబ్ ఇక్కడేం తక్కువ తినలేదు, యూట్యూబ్ ఎప్పుడో శపథం చేసింది నేను లాంగ్ వీడియోస్ వాళ్ళ కంటే షార్ట్స్ వీడియోస్ చేసే వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెడతాను, వాళ్ళ వ్యూస్ పెంచడానికే నేను ట్రై చేస్తాను, ఎవరైతే మంచి కంటెంట్ చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ పడనియను, వాళ్ళకి ఎప్పటికీ వ్యూస్ వచ్చేలా ఎప్పటికీ వ్యూస్ పెరిగేలా చేయడానికే నేను ప్రయత్నిస్తాననేది యూట్యూబ్ ఎప్పుడో శపథం చేసింది, దాని మీద ఉక్కుపాదం అయితే మోపింది షార్ట్స్ మీద. అందుకే మనకి ఏ అప్డేట్ వచ్చినా కూడా షార్ట్స్ గురించే అప్డేట్స్ వస్తున్నాయి, ఈసారి కూడా షార్ట్స్ గురించే అప్డేట్ అయితే వచ్చింది. ఈసారి షార్ట్స్ అప్డేట్ విన్నారనుకోండి, మంచి కంటెంట్ చేసేవారు ఖచ్చితంగా లేచి నాటు నాటు సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తారు, ఎందుకంటే అంత మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది యూట్యూబ్. అదేంటి అంటే యూట్యూబ్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ బ్రౌజ్ ఫ్యూచర్ అనేది ఓపెన్ అవుతుంది, బ్రౌజ్ ఫ్యూచర్లో మనకు లాంగ్ వీడియోస్ కనిపిస్తాయి ఓన్లీ, ఎంతే మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే లాంగ్ వీడియోస్ థంబ్నెయిల్ ఇవే కనిపించేది అంతకుముందు, అలాగే మళ్ళీ షార్ట్స్ వచ్చిన తర్వాత కింద మనకు షార్ట్స్ అని కనిపించి ఓన్లీ ఇట్లా మనం పక్క పక్కకు ఇట్లా చిన్నగా థంబ్నెయిల్ లెక్క కనిపించి అక్కడ టైటిల్ కనిపించేది మనం ఇలా పక్కకు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక రెండు మూడు లాంగ్ వీడియోస్ కనిపించిన తర్వాత నాలుగు షార్ట్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, నాలుగు ఈ విధంగా మనకు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఎందుకు ఇలా కనిపిస్తాయి అంటే మనకు అట్రాక్టివ్గా కనిపించడానికి, అలాగే ఎక్కువ షార్ట్స్ని హోమ్ స్క్రీన్ మీద బ్రౌజ్ ఫ్యూచర్లో చూపించినట్లయితే ఎవరిదైతే కంటెంట్ బాగా ఉంటుందో, ఎవరి అయితే మనం ఎక్కువ వీడియోస్ చూస్తుంటామో వాళ్ళది వెంటనే మనకు రికమెండ్ అవుతుంది, ఆ విధంగా కనిపించినప్పుడు వెంటనే క్లిక్ చేస్తాం. ఇట్లా మనం పక్కకు అనుకునేదానికంటే కూడా డైరెక్ట్ మనకు బ్రౌజ్ ఫ్యూచర్లో కనిపించిందే ఎక్కువ క్లిక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే చాలా వీడియోస్ కనిపిస్తాయి కాబట్టి కొన్ని షార్ట్స్ అట్రాక్టివ్గా ఉంటాయి, మంచి మంచి కంటెంట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరిది కూడా ఇలా స్క్రోల్ చేస్తుంటే నాలుగు వచ్చినప్పుడు ఆ వీడియో మీద క్లిక్ చేసి చూసినప్పుడు ఆటోమేటిక్గా నీ వ్యూస్ పెరుగుతుంది. అలాగే ఇలా కనిపించినప్పుడు క్లిక్ చేసినట్టయితే ఎక్కువ మంది ఇంకా చాలామందికి ఇదే విధంగా కనిపించేలా చేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. ఏమంటుంది అంటే ఎవరైతే ఎక్కువ క్లిక్ చేస్తున్నారో ఏదైతే వీడియోని ఆ వీడియో ఇంకా చాలామందికి చూపిస్తానైతే అంటుంది. అందుకే ఒకవేళ మీరు మంచి కంటెంట్ చేసి మంచిగా మనకు ఒకవేళ థంబ్నెయిల్ దానికి సెట్ అయిందనుకోండి ఆ వీడియోని చాలామందికి రిఫర్ చేస్తుంది, అలా పెద్ద థంబ్నెయిల్ కనిపించినప్పుడు పెద్దగా మన షార్ట్ వీడియో కనిపించినప్పుడు క్లిక్ చేస్తే మన వ్యూస్ పెరుగుతుంది, మన ఛానల్ రీచ్ పెరుగుతుంది, మనకు ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే ఎనబుల్ అవుతుంది, అవని వాళ్ళకు ఒకవేళ అయిన వాళ్ళకైతే ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇదెంత మంచి అప్డేట్ మీరే చెప్పండి, ఇది ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే వచ్చింది, అందరికైతే రాలేదు, ఒకవేళ మీకు కూడా రాకుంటే వెయిట్ చేయండి, ఇప్పటి వరకు ఇది ఓన్లీ టెస్టింగ్లో అయితే రన్ అవుతుంది. ఈ అప్డేట్ వల్ల షార్ట్స్ వాళ్ళకు చాలా చాలా లాభం, కానీ లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకు చాలా చాలా నష్టం, ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఇంతవరకు మేము బ్రౌజ్ ఫ్యూచర్లోనే వస్తే మనకు మంచి వ్యూస్ వస్తాయి, అలాగే బ్రౌజ్ ఫ్యూచర్లో స్క్రోల్ చేసుకుంటూ మన వీడియో చూస్తారు కదా అని ఒక మనకు అది ఉండే, కానీ ఇప్పటి నుండి బ్రౌజ్ ఫ్యూచర్లో షార్ట్స్ కూడా చూపిస్తున్నారు కాబట్టి షార్ట్స్ చూసే అవకాశాలే ఎక్కువ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. దీని ద్వారా షార్ట్స్ చేసే వాళ్ళకు లాభం, లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకు చాలా చాలా నష్టం అయితే కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా, ఈ విషయం మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఈ అప్డేట్ మీకు కూడా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు, మీ స్పందన ఏంటి, అలాగే మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ.